Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu green signal, TDP lo ika varide hava. TDP Chandrababu, Kelaka Niranala Disaga Kasra the Jesneru, Renewal Ervenal Ginikalu, Patiki, Victigatanga, Chandrababuku, Pratistat Makanga Marai, Yalagana, Dikaran the Kinskola and Patadato, Chandrababu, Paka, Viohala Malajesneru, Andula Bahanga, Party in Albaiva, Avirbaha, the North Sonadu, Dinikisamaniche, Sankatalicher, Senior Laku, Tagina Gauram, Patil Labisna and Chebutone, Yvatagurinchi, Ekuga, Focus Chain on Atlas, Pastanga Valadin Cheru. Andulo Bhaganga, Yuvataku 40% seatlu kataayinchunnatluga prakatincharu. Falitanga prastutam unna seniorla varasulu Andana Lokesh ku maddatuga nilustunna variki pradhanyata ivvanunnatlu spashtamavutondi. Dini dwara raanunna rojullo Lokesh ku partylo maddatu perigela vyuhatmakanga Chandrababu adugulu vesinaru. Munduga 2024 adhikaram dakkinchukovadam Lokesh ku pradhanyata peragadam pradhana lakshyalaga kanipistunnayi. చాలా కాలం తరువాత పార్టీ 40 వార్షికోత్సవ వేడుకలతో తెలుగుదేశంలో కొత్త జోష్ కనిపించింది. విదేశాలలో ఉన్న టీడీపీ అభిమానులు సైతం వేడుకలు నిర్వహించిన ఏపీలోనే టీడీపీ శ్రేణులు ఇంత భారీగా కదలడం ఈ మధ్య కాలంలో ఇదే. ఇక పార్టీ సభ్యత్వం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 70 లక్షల మంది కార్యకర్తలు, వారికి ఇప్పటివరకు చెల్లించిన భీమా 100 కోట్లుగా చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా సభ్యత్వం తీసుకున్న వారికి కొత్తగా ఆరోగ్య భీమా పైన ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇక సభ్యత్వంతో పాటుగా పార్టీకి డొనేషన్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఎన్నికలలో డబ్బుతో గెలవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఎన్నికలలో పొత్తుల విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కుప్పం వేదికగా జనసేనతో పొత్తు విషయంలో వన్ సైడ్ లవ్ సరికాదని, అటు నుంచి ఆసక్తి ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చేయలనివ్వనని చెప్పడం ద్వారా రానున్న ఎన్నికలలో 2014 పొత్తులు రిపీట్ అవుతాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీతో సాధ్యం కాకపోతే జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలని మాజీ మంత్రులు సైతం ఓపెన్గానే కోరుకుంటున్నారు. అయితే తాము పొత్తు కోసం వెంపట్లాడుతున్నామనే సంకేతాలు, అభిప్రాయాలకు అవకాశం లేకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికలలో పొత్తులు, యువతకు ప్రాధాన్యత ద్వారా 2024 అధికారమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో సీనియర్లు, టికెట్ దక్కని వారిని సైతం మానసికంగా ఇప్పటి నుంచే సంసిద్ధులను చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో లోకేష్ పాత్ర పార్టీలో మరింత కీలకం కానుందనేది సుస్పష్టం. కొంతకాలంగా లోకేష్ శైలిలోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. జిల్లాల పర్యటనలు, ఓదార్పులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో గతం కంటే భిన్నంగా ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తాను 2019 ఎక్కడ ఓడానో అక్కడే తిరిగి గెలిచి చూపించాలనే లక్ష్యంతో మంగళగిరిలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాజాగా పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం నాడు మంగళగిరి నుంచే లోకేష్ తన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో చంద్రబాబు వ్యూహాలు పార్టీకి ఎంతవరకు ఫలితాలు సాధించి పెడతాయనేది వేచి చూడాలి.